హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? రేపు మనకు పౌర్ణమి, పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి. అందులోనూ పుష్య నక్షత్రం రేపు గురువారం. ఇన్ని కలిసి వచ్చిన రేపు చాలా అరుదైన రోజు, చాలా మంచి రోజు. ఎవరైతే ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ రేపు ప్రదోష సమయంలో గినక ఆ లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించినట్టయితే మీకంతా మంచే జరుగుతుంది. రేపు సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటలలోపు ఎవరైతే ఆ లక్ష్మీదేవిని బియ్యం పిండితో తయారు చేసిన ప్రమిదలో, అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వెండి పువ్వులు, చిట్టి గాజులు, అమ్మవారిని ఈ విధంగా మీరు రేపు సాయంకాలం పూజించినట్టయితే ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే పుష్యమాసంలో వచ్చే, అలాగే పుష్యమి నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. ఎవరైతే లక్ష్మీదేవికి ఈ విధంగా బియ్యం పిండి ప్రమిదలు, అంటే పసుపు వేసి బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని దానిలో కొద్దిగా పసుపు వేసి ప్రమిద అనేది తయారు చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 వత్తులు కలిపి ఒక వత్తిలాగా చేసి దీపం అనేది వెలిగించుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే లక్ష్మీదేవి చిత్రపటం ఉంటే లక్ష్మీదేవి చిత్రపటం, లేదంటే చిన్న విగ్రహం ఉంటే విగ్రహం అయినా తీసుకొని అక్కడ కుంకుమ పూజ, అలాగే లక్ష్మీ గవలు, గోమతి చక్రాలు ఇవన్నీ పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ లేకపోతే కుంకుమ పసుపు తీసుకొని ఆ అమ్మవారికి పూజ చేసుకున్నా చాలు. అలాగే గుమ్మం దగ్గర రేపు రాగి చెంబుతో కూడా మీరు చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు. రాగి చెంబు తీసుకొని అందులో వాటర్ వేసి అందులో 1 రూపీ కాయిన్ వేసి గుమ్మం లోపల వైపు పెట్టుకున్నట్టయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. రాగి చెంబుతో చాలా బాగా మంచి పరిహారం దొరుకుతుంది. పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది. అలాగే వ్యాపార సంస్థల్లో కూడా మీరు ఈ రాగి చెంబుతో రేపు పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే షాపులు, మెడికల్ షాపులు కానీ కిరాణా షాపులు కానీ ఎక్కడైనా సరే ఈ రాగి చెంబును అక్కడ పెట్టుకున్నట్టయితే రేపు చాలా చాలా మంచి జరుగుతుంది. ఆ లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే కామాక్షి దీపం కూడా రేపు పెట్టుకున్నట్టయితే చాలా మంచిది. కామాక్షి దీపము అలాగే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బియ్యం పిండి దీపము ఈ 7తో వెలిగించినా సరే మనము నమ్మకం అనేది పెట్టుకోవాలి. రేపు ప్రదోషకాలం అంటే సాయంకాలం సంధ్యా సమయంలో ఆ అమ్మవారికి ఈ విధంగా దీపాలు పెట్టుకొని ఇల్లంతా ధూపం వేసుకున్నట్టయితే చాలు, ఆ అమ్మవారి మనింట్లోనే శాశ్వతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా రేపు సాయంత్రం అనేది ఈ పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే బియ్యం పిండితో పసుపు వేసిన ప్రమిదలు, అలాగే కామాక్షి దీపము ఇవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఉన్న లక్ష్మీ గవలు, గోమతి చక్రాలు, శంకువులు అన్నీ పెట్టి రేపు పౌర్ణమి రోజు పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. ప్రదోష సమయం అంటే సాయంకాలము 6 గంటల నుంచి 7:30 మధ్యలో అండి. ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. అలాగే గుమ్మం దగ్గర కూడా మీరు రాగి చెంబును పెట్టుకోవాలి. ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన రాగి చెంబు కూడా పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. అలాగే చిట్టి గాజులు, తామర గింజలు, అన్నీ లక్ష్మీ స్వరూపులు ఏవి ఉంటాయో అవన్నీ పెట్టుకొని మనము అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. మరి ఒక్కసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి.